హాయ్ వారి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రైతులందరికీ పెద్ద శుభవార్త చాలా రోజుల నుంచి రైతులు ఒకే ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు డిఎస్ పెండింగ్ డిఎస్ పెండింగ్ గురించి అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ధరణిలో దానికోసం ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని మనం ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఆ విషయంలోకి వెళ్ళినట్టయితే నాన్ డిఎస్ భూములకు దరఖాస్తు ధరణిలో కొత్త ఆప్షన్ అందుబాటులోకి ముప్పైన కలెక్టర్లతో సిఎస్ కాన్ఫరెన్స్ వ్యవసాయ భూ లావాదేవీలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మరో సమస్యకు ధరణిలో పరిష్కారం లభించనున్నది ఏదేని కారణం వల్ల తహసీల్దార్ డిజిటల్ సంతకం చేయని నాన్ డిఎస్ భూముల ధరణి పోర్టల్లో కనిపించడం లేదు న్యాయ వివాదాలు భూ విస్తీర్ణం కన్నా పాస్బుక్లో ఎక్కువగా ఉండడం ఆధార్ వివరాలు తప్పుగా నమోదవడం ఆధార్ అనుసంధానం కాకపోవడం ఇలా అనేక కారణాల వల్ల డిఎస్ పెండింగ్లో ఉండిపోయింది కొందరికి అసలు సమస్య ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ధరణిలోని గ్రీవెన్స్ మ్యాడ్యూల్లో డిజిటల్లీ అన్సైన్డ్ పీపీబి పేరుతో ఆప్షన్ అయితే తీసుకొచ్చింది నాన్ డిఎస్ బాధితులు మీసాబా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది భూమి వివరాలు నమోదు చేసిన తర్వాత ఒకవేళ డిఎస్ ఎందుకు పెండింగ్లో ఉన్నదో కారణం తెలిస్తే నమోదు చేయాల్సి ఉంటుంది కారణం తెలియకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు ఇవి నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్తాయి అధికారులు వాటిని పరిశీలించి కారణాన్ని వివరిస్తారు అన్ని సరిగ్గా ఉంటే డిఎస్ పూర్తి చేసి కొత్త పాస్బుక్ మంజూరు చేస్తారు మరోవైపు ఈ నెల ముప్పైవ తేదీన సిఎస్ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ధరణి పనితీరు సమస్యలు కొత్త మాడ్యూల్స్ జిల్లాల వారీగా దరఖాస్తులు వాటిని పరిష్కరిస్తున్న తీరుపై చర్చించనున్నారు సో ఫ్రెండ్స్ మనకు చాలా రోజుల నుంచి రైతులు అయితే అడుగుతున్నారు డిఎస్ పెండింగ్ ఎప్పుడు డిఎస్ పెండింగ్ ఎప్పుడు అని ఈ ఆప్షన్ అయితే మనకు రానే వచ్చింది ఈ ఆప్షన్ మీరు ఎక్కడ అంటే గ్రివెన్స్ మ్యాడ్యూల్లో చూడొచ్చు డిజిటల్లీ అన్సైన్డ్ పీపీబీ అని ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ధరణి వెబ్సైట్ ఓపెన్ చేసి అయితే ఒకసారి చూసుకోండి లేదా మరొక వీడియో చేయమంటే పూర్తిగా వివరాలతో మరొక వీడియోనైతే అయితే చేస్తాను ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి